ఎప్పుడు నేను హుషారుగా వస్తుండన్నా మొత్తం ఒక ఫేస్లో ఒక నవ్వు అవన్నీ కనిపిస్తుండే, కానీ రాజ్ తరుణ్ చూడగానే నాకు మొత్తం ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోయినా నా మూవీకి. నిజంగా చాలా ఫీల్ గుడ్ మూవీ అన్న ఇది. ప్రతి లవర్స్ అంటే ప్రతి ఉన్న ప్రతి అబ్బాయి ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా ఇది. నిజంగా చాలా ఫీల్ గుడ్ మూవీ ఇది, హార్ట్ టచింగ్ మూవీ ఇది. ఇద్దరి లోకం ఒక్కటే అని టైటిల్ ఎందుకు పెట్టారేమో కానీ నిజంగా టైటిల్కే ఫిదా అయిపోయినా నేను. చాలా క్రేజీగా ఉంది మూవీ, సింపుల్గా ఉంది, సైలెంట్గా ఉన్నా ఒక హార్ట్ లోపల మొత్తం వేరియేషన్స్ అన్నీ బయటకు వస్తుంటాయి మనకి. నిజంగా ఈ మూవీ చూడగానే నాకు మస్తు అనిపించేసింది. ఒక మ్యూజిక్ అండ్ ఒక సాంగ్స్ మన దిల్రాజ్ గారు అసలు మూవీ చూసి మరీ తీసుకున్నారంటే నేను ఏందో అనుకున్నా. దిల్రాజ్ బ్యానర్లో చాలా బాగా వస్తాయి మూవీస్. బెస్ట్ మూవీ అంటే ఇద్దరి లోకం ఒకటే భయ. ఇందులో క్లైమాక్స్లో బాగుంది భయ, హీరోని చనిపోయి ఇందులో హీరోకి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, అక్కడ కూడా చాలా బాగా యాక్ట్ చేస్తాడు. హీరోయిన్కి యాక్సిడెంట్ అవ్వడం వల్ల హార్ట్ ఇస్తూ ఉంటుంది, ఆ హార్ట్ ఎట్లా కనెక్ట్ అవుతుంది, ఇద్దరు లాస్ట్కి ఎట్లా కలుస్తారో ఆ సీన్ చూడండి భయ, చాలా బాగుంది నిజంగా. సింపుల్గా రాస్తారని పోతే అండం భయ, ఇలాంటి సినిమా తీస్తాడని లైఫ్లో నేను అనుకోలేదు. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ వల్ల వచ్చి ఇలాంటి మూవీ తీయడం నిజంగా నాకైతే మస్తు అనిపించేసింది. ఇద్దరి లోకం ఒకటి చాలా బాగుంది, మంచి ఫీల్ గుడ్ మూవీ. యాజ్ ఎ డైరెక్షన్ కానీ యాజ్ ఎ కెమెరా వర్క్ కానీ మంచి నెక్స్ట్ లెవెల్. రాజ్ తరుణ్కు కానీ శాలిని పాండే కానీ ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ అండి. ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. అందులోనూ మూవీస్ చాలా గుడ్ అండి. యాజ్ మస్ట్ వాచ్ మూవీ, నైస్. యాజ్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ అంటే ఒక సాంగ్ కానీ డైరెక్షన్ కానీ యాజ్ ఎ కెమెరా వర్క్ కానీ చాలా క్లీన్ యూస్ సర్టిఫికేట్. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ రాజ్ తరుణ్కి దిస్ ద బెస్ట్ మూవీ. దిస్ ఈస్ ఎ వెరీ ప్లెజెంట్ లవ్ స్టోరీ బ్రదర్. అంటే జనరల్గా వచ్చేసి లవర్స్ ఉంటారు కదా, ఎవరైతే ఎవరికైతే లవ్ స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉంటాయో వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుంది. మూవీ అంతా వచ్చేసి ప్లెజెంట్గా సాగుతూ ఉంటుంది, బట్ ఇంటర్వెల్ తర్వాత ఆఫ్టర్ దట్ క్లైమాక్స్లో ఇద్దరి కండిషన్స్ వచ్చేసి క్రిటికల్ పొజిషన్లో సీరియస్ అవుతాయి. బట్ ఒక సాడ్ ఎండింగ్స్తో ఈ స్టోరీ అనేది ముగుస్తుంది. రాజ్ తరుణ్ లుకింగ్ వెరీ కూల్ బిఫోర్ మూవీస్లో అతను వచ్చేసి హాట్గా మాస్గా ఉంటాడు, బట్ ఈ మూవీలో వచ్చేసి వెరీ కూల్గా ఉన్నాడు. అందులో చాలా బాగుంది యాక్షన్ వైజ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, క్లైమాక్స్ ఎమోషనల్ అండ్ క్లైమాక్స్ అయితే అసలు సూపర్ ఎమోషనల్గా ఉంది. అండ్ చాలా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఈ రాజ్ తరుణ్ న్యూ లుక్ న్యూ స్టోరీ ఎంచుకున్నాడు, సో ఇలాంటివి ఎంచుకుంటే బాగుంటుంది అండ్ ఇది క్లాస్ ఆడియన్స్కి బాగుంటుంది. మాస్ ఆడియన్స్కి ఇది లైక్ అవ్వకపోవచ్చు. ఎమోషనల్ టచ్ ఇచ్చాడు లాస్ట్లో డైరెక్టర్ అనేది. స్క్రీన్ ప్లే అయితే సూపర్ ఉంది. ఇద్దరి లోకం పర్లేదు సినిమా, యావరేజ్ అని చెప్పచ్చు. కామెడీ లేకపోవడం వల్ల కొంచెం యావరేజ్గా అనిపించింది, కామెడీ ఉంటే సినిమా ఖచ్చితంగా హిట్ అవుదును. ఫీల్గుడ్ మూవీ ఇది, సినిమా కామెడీ లేదేమి లేదు, యాక్షన్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, సినిమా యావరేజ్ అని చెప్పచ్చు.